కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న సంఘటన నర్సాపూర్ మండల పరిధిలోని రామచంద్రపురంలో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో సంగారెడ్డి నర్సాపూర్ ప్రధాన రహదారిని ఆనుకొని 89/1 89/2 89/3 సర్వే నంబర్లో గల భూమి ప్రభుత్వ భూమి ఉండగా అయితే ఈ భూమికి ఎదురుగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పట్టా భూములు ఉన్నాయి. దానిపై కన్ను పడటంతో ఎలాగైనా ఆ భూమిని కబ్జా చేయాలని పథకం వేశాడని స్థానికులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులను కలుపుకొని సుమారు 3 ఎకరాల వరకు కబ్జా చేసేందుకు చూడగా అది గమనించిన కొంతమంది ఈ విషయమై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం రెవెన్యూ అధికారులు ఆర్ఐ షరీఫ్ తో పాటు పలువురు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కడిలను తొలగించారు. ఈ సందర్భంగా ఆర్ఐ షరీఫ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.